ఇవాళ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి 7 సినిమాలు మన ముందుకు వస్తున్నాయి. కానీ వాటిలో 2 సినిమాలు తప్ప మిగిలినవి ఏవి ఎంటర్టైన్ చేసేలా కనిపించట్లేదు. ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో మంచి బజన్ క్రియేట్ చేసుకున్న సినిమా ఒకొక్క జిల్లాల అందగాడు. అవసరాలు శ్రీనివాస్ మెయిన్ లీడ్ గా చేసిన ఈ సినిమాకి ఆయనే రైటర్ కూడా. ఈ సినిమాని దిల్రాజ్ గారు, క్రిష్ గారు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, అలాగే సినిమా ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకునేలా ఉంది. పట్టతల ఉన్న వ్యక్తి పడే ఇబ్బందులను ఫన్నీగా చూపించారు. అవసరాలు శ్రీనివాస్ సినిమా అంటే మంచి హ్యూమర్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ సినిమాలో కూడా అది ఎక్కువగానే ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత మంచి బజతో ఉన్న సినిమా డియర్ మేఘా. సినిమా దియా మూవీకి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కింది. ఈ విషయాన్ని మూవీ టీం ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. ఇక దియా మూవీ రీసెంట్ గానే యూట్యూబ్ లో రిలీజ్ అయ్యి మంచి వ్యూస్ ను దక్కించుకుంది. ఈ సినిమాలో సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే దియా రీమేక్ అని అర్థమైపోతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడుకోబోయే ఈ సినిమాకి కూడా సరైన బజ్ లేదు. అవేంటంటే అందు మెయిన్ లీడ్ గా చేసిన ఐందవి. ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఈ సినిమా నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు సడన్ గా ఈ సినిమా బుక్ మై షోలో ప్రత్యక్షమైంది. ఇక ఈ సినిమా ట్రైలర్ చూడటమే కొంచెం కష్టంగా అనిపించింది. అలాగే ఈ సినిమా టీం కూడా ఈ సినిమాని పట్టించుకోలేదేమో అనిపించింది. ఇక నెక్స్ట్ రాబోతున్న సినిమా అప్పుడు ఇప్పుడు. ఈ సినిమా ట్రైలర్ లో కూడా చూడడానికి ఏమీ లేదు. సినిమా ట్రైలర్ లో హీరో కన్నా ఎక్కువగా అసమ్ అప్పి గారే కనిపించారు. ఇక నెక్స్ట్ వస్తున్న సినిమా అశ్మి. ఈ ట్రైలర్ లో ఉన్న ఒక చెత్త సీన్ ని థంబ్నైల్ గా పెట్టి ట్రైలర్ కి వ్యూస్ వచ్చేలా చేశారు. ఇక ఈ ట్రైలర్ చూసిన వాళ్ళందరూ కూడా ఆ థంబ్నైల్ చూసి ఆ ట్రైలర్ చూడడానికి రెడీ అయినట్టు తెలిసిపోతుంది. అంతకు మించి ట్రైలర్ లో ఏం కనిపించలేదు. ఇక నెక్స్ట్ రాబోతున్న సినిమా కిల్లర్. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే సగం రొమాంటిక్ సీన్స్ తోనూ మిగిలిన సగం ఈకో కిల్లర్ సినిమా అన్నట్టుగా కనిపిస్తుంది. ఇక లాస్ట్ గా వస్తున్న సినిమా క్లూ. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే నిధి కోసం వెతుకులాట్లా కనిపిస్తుంది. ట్రైలర్ స్టార్టింగ్ లో బాగానే అనిపించిన తర్వాత మాత్రం చూడడం కొంచెం కష్టంగానే అనిపించింది. ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో 101 జిల్లాలు అందగాడు సినిమాకే హిట్ అనిపించుకోవడానికి ఎక్కువ ఛాన్సులు కనపడుతున్నాయి. ఇక డియర్ మేఘా సినిమా కూడా బాగానే ఉన్నా ఆల్రెడీ దియే సినిమా చాలా మంది చూసేశారు కాబట్టి ఈ సినిమాకి ఎలాంటి కలెక్షన్లు వస్తాయో వేచి చూడాలి. మిగిలిన సినిమాలు అయితే అంతగా పట్టించుకునేలా లేవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.